సినిమా యొక్క కలెక్షన్స్ మాత్రమే తెలుసు నాకు కడవ సినిమా కలెక్షన్ నాకు తెలియదు ఈ కలెక్షన్ల తప్పైతే మొన్నటి వరకు 55 కోట్ల 26 లక్షల కాకకుండా అదనంగా వస్తే నాకు చెప్పమనండి నేను తప్పు నొప్పుకుంటాను దిస్ ఇస్ అథెంటిక్ ఇన్ఫర్మేషన్ అని నేను నమ్ముతున్నాను రైట్ ఓకే మరొక విషయం కూడా ఆయన సినిమాల అంశం కూడా ప్రస్తావించారు ఆ బయట కూడా మా వాళ్ళు ప్లే చేస్తారు ముందుగా రజనీ గారు నమస్తే ఏంటి మా బ్రో సినిమా కదా మా కలెక్షన్లు నిన్న వచ్చినాయి నా పేరు పెట్టుకుంటూ ఏవో కలెక్షన్లు సంపాదిస్తున్నారు అట్రఫ్లాప్ అయింది సినిమా అని చెప్పి మాట్లాడే పరిస్థితి అంబటి గారు ముఖ్యంగా గతంలో కూడా చాలా మూవీస్ రిలీజ్ అయినాయండి ప్రతిపక్ష నేతల్ని లేకపోతే టీడీపీ పార్టీని లేకపోతే రెండు చోట్ల ఓడిపోయినటువంటి గౌరవ అధ్యక్షుల వారిని ఓపెన్ చేస్తూ చాలా సినిమాలు తీశారు కానీ ఎవరు చంద్రబాబు వచ్చి ఒక మీటింగ్ పెట్టింది లేదు లోకేష్ నన్ను పప్పు అన్నారని ఒక మీటింగ్ పెట్టింది లేదు పవన్ కళ్యాణ్ గారు నామే సినిమా తీసుకున్నారేంటి అదా అలా క్రిటిసైజ్ చేయడం అవసరమా అని మీటింగ్ పెట్టింది లేదు దాని టర్న్ ఓవర్ ఎంత ఉంది ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ అయిందా హిట్ అయిందా అని కూడా మాట్లాడింది లేరు ఎందుకు వీళ్ళు గుమ్మడికాయలు దొంగంటే భుజాలు తడుము అంత అవసరమేముంది ఇప్పుడు అంబటి రాంబాబు గారు సంబరాల రాంబాబు గారు ఒక సంక్రాంతి అకేషన్ లో అకేషన్ వైజ్ చేశారు ఓ పొద్దుగుకులు ఆయన డాన్స్ చేయరు ఆయన డాన్స్ చేసిన ఎవడు చూడదు అదేం కలెక్షన్ ఉండదు ఆయన ప్రొఫెషన్ కూడా అది కాదు కాబట్టి మేము కూడా ఎక్కడ క్రిటిసైజ్ చేయాల అది కూడా విమర్శ కూడా గొప్పగా విమర్శ వచ్చేలాగా జస్ట్ ఆయన డ్రెస్ ని ఆయన తత్వాన్ని ఇమిటేట్ చేస్తూ ఆయనకి తగ్గ ఈక్వల్ నాయకుడిని పెట్టి పెట్టారు సరదాగా నవ్వుకుంటారు అది దాంట్లో వేరే విషయం ఏముంది ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన ఒక సినిమా తీస్తూ ఆయన హీరోలాగా చూపిస్తూ చంద్రబాబుని ఇంకోలాగా చూపిస్తూ ఈ రోజు వర్మ గారు ఒక వ్యూహ ప్రణాళిక చేసినప్పుడు ఏదైతే రాజశేఖర రెడ్డి గారు చనిపోగానే చంద్రబాబు నాయుడు గారు ముఖం నవ్వు ముఖం ఎలా ఉంది ఎలా నవ్వారన్న విషయాన్ని వాళ్ళ ఇంట్లో సీసీ కెమెరాలు పెట్టి చూసారా సో అది సినిమా కాబట్టి ఏదో జరిగింది జరగబోయేది జరుగుతుంది నిజ నిజాలను బట్టి తీస్తారు యథార్థ ఘటన తీశారు రాంగోపాల్ వర్మ గారు చంద్రబాబు గారు నవ్వేరని తీశారు ఆయన ఏమన్నా క్వశ్చన్ చేశాడా దాని గురించి సినిమా డిబేట్ ఏమైనా పెట్టారు ఎవరు పెట్టరు ఏ పనికి మాలినోడో పని లేనోడో మాత్రమే పెడతారు పోలవరం ఎంతవరకు అయిందిరా స్వామి కాపర్ డ్యాము సిల్వర్ డ్యాము ఎక్కడి వరకు వచ్చిందిరా స్వామి ఎవడికి తెలియదు సుకన్య విషయం చెప్పమను 5 నిమిషాలు 10 నిమిషాలు అయిపోయే సంగతి చెప్తాడు పోలవరం డ్యామ్ లో ఈ రోజుకి కంప్లీట్ కావాలో ఒక నాయకుడు తొడలగొట్టి వెళ్ళిపోయాడు ఆయన తర్వాత నిన్ను నీటిపారుదల శాఖ మంత్రి పెట్టారు నువ్వే విరగబోడాలా సరే అది తీసే అంత పెద్ద పోలవరం డ్యాము నా వల్ల ఏవైతే అదేమన్నా సుకన్య అనుకున్నారా అని వదిలేయచ్చు పోనీ మిగతా విషయాలు ఒక సన్న కాలువన్న వేసావా కాలువ మీద ఏమైనా డ్యామ్ అన్నా కట్టావా చిన్న చిన్నవి చిన్న చిన్నవి ఓపెనింగ్ అన్నా చేసావా ఎప్పుడు ప్రతిపక్ష నాయకుడు ఒక మాట అనగానే ముందు దూకి విమర్శలకు సంధించడం ఏదో మంత్రి పదవి పోకుండా అదే మంత్రి పదవి కంటిన్యూ చేసుకుంటామా మళ్ళీ ఎమ్మెల్యే ఇస్తారా మినిస్టర్ ఇస్తారని ఎదురు చూడడం తప్ప ఈరోజు ఓట్లేసిన ప్రజలకి సత్తెనపల్లి నియోజకవర్గానికి ఏం సమాధానం చెప్పాడు ఆయన ఈ రోజు ప్రతిపక్ష నాయకుడు విమర్శలు చేస్తేనో లేకపోతే టీవీలో ఒక చిన్న పెట్టు సినిమాలో ఒక చిన్న పెట్టు తీస్తే దాని కలెక్షన్ మొత్తం తీసావే పోలవరం డ్యామ్ అయిపోయింది దాని కలెక్షన్ తీసావా ఎందుకు అయిపోయింది చూసావా ఎన్ని సంవత్సరాలు కంప్లీట్ చేస్తావు చెప్తారా చెప్పరు 4 సంవత్సరాలు ఒకడు తొడలు కొట్టాడు ఇంకొకడు మీసాలు తిప్పాడు మళ్ళీ నువ్వు వచ్చావు ఇంకొకడు వస్తాడు తిక్కలోడు తిరణాలైతే ఎక్కదే గల పోలవరం సంగతి ఏం చెప్పాయా అంటే సినిమా గురించి కలెక్షన్స్ గురించి కనుక్కున్నావు కానీ పోలవరం గురించి సెంట్రల్ ఎందుకు డబ్బు రావట్లేదు పలుమార్లు ఢిల్లీ వెళ్తున్నాడు మా ముఖ్యమంత్రి గారు మాట్లాడతాను చెప్పచ్చు కదా రజనీ గారు ఒక్క విషయం అక్కడతో ఆగలేదు దాని తర్వాత వేరే అంశాలు మాట్లాడారు ఒకసారి అది ప్లే చేయండి అమ్మా ఫ్లాప్ అవుతాయి అయ్యా గుణపాఠం ఉంది ఫ్లాప్ అవుతాయి అయ్యా చివరికి దానిలో చెప్పిన హీరో తీసుకున్న డబ్బులు కూడా రానటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి డైరెక్ట్ గా పొలిటికల్ సెటప్ తీసుకోండి మధ్య మధ్యలో ఇరికించమాకండి అన్న చీకట్తో గోకమాకండి అంటున్నా పెట్టి మేము అయింది కదండి అయింది కదండి ఇలాంటి చచ్చు 50-50 నాటకాలు ఆడొద్దు డైరెక్ట్ గా సెటైర్ కొట్టండి చూద్దాం అది దమ్ముంటే అంతేగాని ఎక్కడో ఒక డాన్స్ గోకి శ్యాంబాబు అని రాంబాబు అని నాటకం చేసి ఇట్లాంటి గోకొద్దు పెట్టుకోమను నేను రాసిస్తాను పవన్ కళ్యాణ్ గారిని నా పేరు పెట్టుకుని సెటైర్లు వేసుకోమను నేను పరువు నష్టం దావా ఈయను అని రాస్తాను పేర్లు ఏం పెట్టాలి అని ఆలోచన చేశాం ఒక ఆయన సైన్ చేశాడు నిత్య పెళ్లి కొడుకు చూశారు కదా నిత్య పెళ్లి కొడుకు అని ఒక సైన్ చేశాడు పరిశీలిస్తున్నాం ఇది కూడా నిత్య పెళ్లి కొడుకు పనికి వస్తుందా లేదా అనే దాని మీద ఇది ఒక టైటిల్ పెళ్లిళ్ళు పెటాకులు ఇది ఒక టైటిల్ పరిశీలనలో ఉంది తాళి ఎగతాళి ఇది కూడా పరిశీలనలో ఉంది ఇంకొకటి 3 ముళ్ళు 6 పెళ్లిళ్ళు ఇది కూడా పరిశీలన చేస్తున్నాం ఇకపోతే బహుభార్య ప్రవీణ్యుడు ఇది ఇది బాగుందా సరే మీ ఇష్టం మీరు కూడా సెలెక్ట్ చేసి తప్పలేదు ఇకపోతే
మ్రో బ్రో లాగా మ్రో మ్రో అంటే మ్యారేజెస్ రిలేషన్స్ అఫెండర్ మ్యారేజెస్ రిలేషన్స్ అఫెండర్ మ్రో అది ఇంకా ఆఖరిది అయిన పెళ్లిళ్ళెన్నో పోయిన చెప్పులెన్నో అనేది ఆఖరి టైటిల్ ఇంకా ఉన్నాయి ఇంకా పరిశీలన చేస్తున్నాం టైటిల్ ఫిక్స్ చేసిన తర్వాత మీ అందరికీ చెప్తాం ఎవరైనా మీరు గాని మీ మిత్రులు గాని ఈ టైటిల్స్ కాక ఇంకేమైనా టైటిల్స్ ఉన్నా కూడా మాకు పంపించొచ్చు ఇది ఒక అద్భుతమైనటువంటి సందేశ చిత్రంగా ప్రజలకు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉన్నది అనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేయాలని పైగా మాకు ఎన్నికలు కూడా వస్తున్నాయి కాస్త తొందరగా తీయాలనేటువంటి ఉద్దేశంతో దీన్ని చేస్తున్నాం దీని మీద ఏదైనా సలహాలు సంప్రదింపులు ఉండాలంటే ఆలోచించాలని దీన్ని బట్టి కథ యొక్క సారాంశం ఏమిటంటే సినిమాల్లో ఎవరు పడితే ఆయన గోగితే సినిమాలు సక్సెస్ కావనే విషయాన్ని నిర్మాతలు నటులు తెలుసుకోవాలి ఏదైనా దమ్ముంటే టోటల్ పొలిటికల్ సెటైర్ సినిమాలు తీసుకోవచ్చు దానిలో ఎవరి పేర్లైనా పెట్టుకోవచ్చు నేను చెప్పాను శ్యాంబాబు ఎందుకు రా మొగళ్ళ రాంబాబే పెట్టుకోండి ఎవడు కదన్నాడు రజనీ గారు అంబటి రాంబాబు గారు నిర్మాత అవుతున్నారట ఇంతకుముందు ఏవో డబ్బింగ్ సినిమాలు ఏవో ఆయన చేశారట ఇప్పుడు డైరెక్ట్ గా ఆయన రంగంలోకి దిగుతున్నారు పవన్ కళ్యాణ్ గారి చరిత్ర మీద ఆయన సెటైర్లు వేసుకుంటా కొన్ని టైటిల్స్ కూడా సెలెక్ట్ చేశారు సినిమా రిలీజ్ చేస్తారు అని చెప్పి ఆయన మాట్లాడుతున్న అంశం ముఖ్యంగా కొన్ని పేర్లు చెప్పారండి నిచ్చపల్లి కొడుకు అని నిచ్చపల్లి కొడుకు ఎవరండి ఈ రోజు దేశవ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా నిచ్చపల్లి కొడుకుగా నిచ్చ కళ్యాణం జరిగేది శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారు నిచ్చపల్లి కొడుకు ఆయన నిచ్చం పెళ్లి చేసుకుంటారు ఆయనకి ఎప్పుడు ఇద్దరు భార్యలు అటోకలు ఇటోకలు ఉంటారు అది సర్వసాధారణం అదే రకంగా ఆయన నిత్యం కొలిచే దేవుడు ఆయనతో క్రిటిసైజ్ చేస్తున్నారు తర్వాత మూడు పెళ్లిళ్ళు ఆయన ప్రస్తావిస్తున్నారండి ఆయనకి తెలియకపోవచ్చు ముఖ్యమంత్రి చెన్నైకి సంబంధించి కరుణానిధి గారికి మూడు పెళ్లిళ్ళు ఆయన మూడు సార్లు ముఖ్యమంత్రిగా అయి ఉంటారేమో కదా అదే రకంగా నల్లజాతి నాయకుడు నెల్సన్ మండేలాకి మూడు పెళ్లిళ్ళు సో వీళ్ళందరూ రాష్ట్రాలని దేశాలని శాసిస్తున్నారు కదా మూడు పెళ్లిళ్ళ వల్ల ముఖ్యమంత్రికి పనికిరాడా అక్రమాస్తుల కేసుల వల్ల పనికిరాడా సుకన్యను గోకడం వల్ల పనికిరాడా లేకపోతే పోలవరం కంప్లీట్ చేయకపోవడం వల్ల పనికిరాడా ఒక కాపు నాయకుడుగా ఒక కాపు బిడ్డగా ఒక కాపోడిగా నువ్వు ఒరిజినల్ కాపు అయితే ధైర్యంగా ఎదుర్కో నీ గురించి విమర్శించలేదు నీ గురించి సటైర్ అయ్యలేదు నువ్వు చేసిన పని స్క్రీన్ మీద చూపించాడు సుకన్య విషయం చూపించాడా పోలవరం కంప్లీట్ అవ్వలేదని చూపించాడా నువ్వు మాట్లాడిన దుర్భాషలు ఏమైనా చూపించాడా భూతపురాణం ఏమైనా చెప్పాడా లేదు కదా విమర్శ గొప్పగా ఉంది మీరు అంతకంటే విమర్శలు చేస్తూ ఆయన మీద సినిమా తీసినా ఆయన ఏ రోజు సెటైర్ పెట్టలేదు ఇటువంటి పనికిమాలిన విషయం గురించి ఒక మీటింగ్ కూడా పెట్టలేదు మీలాగా పవన్ కళ్యాణ్ గారు ఎన్ని పెళ్లిళ్ళు చేసుకున్నారు ఆయన సినిమాలకు లాభం వచ్చిందా నష్టం వచ్చిందా కూర్చొని మీ విలువైన సమయాన్ని వృధా చేస్తున్నారు మీరు రెండు చాట్ల ఓడిపోయిన వ్యక్తి కాదు ఒక సాధారణ పౌరుడు కాదు ఒక కార్పొరేటర్గా గెలవలేని వ్యక్తి కాదు ఒక నీటి పారుదల శాఖ మంత్రి దాంట్లో పారుదల ఉందా ఆగిపోయిందా డ్యాంలు ఎక్కడ దాకా వచ్చినాయి ఎన్ని ఆనకట్టలు తెగిపోయినాయి వర్షాకాలం వస్తుంది వచ్చిన వర్షాల వల్ల ఎన్ని కొట్టుకుపోతున్నాయి ఎన్ని చాట్ల నేను నిలబడాలని చూసుకోవాలి కానీ బ్రో సినిమాలో లాభం వచ్చిందా నష్టం వచ్చిందా నిచ్చ పెళ్లి కొడుకు పగలు గోకాలి రాత్రి గోకాలి నువ్వు గోపడానికి ఏమన్నా వెంప క్యారెక్టర్వా ఒక మొగోడివి కదా ఇంకో మొగోడిని గోకమంటావేంటి నువ్వు తేడానా లేకపోతే అవతరుడు గురించి తేడా అని మాట్లాడుతున్నావు నువ్వు నిజంగా మనిషి వైతుంటే నిజంగా మగవాడివి అంటే ఇంకొక మగవాడిని గోకం